జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ ఆర్భాటాలు ఈ అటకాసాలు మరీ ఎక్కువైపోయాయి. ఏదో గతంలో ముఖ్యమంత్రి లేనట్టు, ఇంకా దేశంలో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేనట్టు, ఈయన ఒక్కడే ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన పర్యటనకు ఆర్భాటాలు అటహాసాలు. ఇటీవల ఆయన ఒంటిమెట్టుకు వచ్చినప్పుడు ఆయన బందోబస్తుకి ఎంతమంది పోలీసులు? 3500 మంది. ఏం ఆకాశం ఉంటే ఊడిపడ్డాడు ఆయన ఏమన్నా? అదేవిధంగా ఈరోజు ఒంగోలుకు వస్తున్నారు. ఒంగోలులో ఆయన పర్యటన కోసం 2 కిలోమీటర్ల మేర ఆ పక్క ఈ పక్క మొత్తం చిరు వ్యాపారుల షాపులన్నీ మొత్తం వచ్చేసి ధ్వంసం చేశారు. ఆ పక్క ఈ పక్క అరుగులు రేకులు ఏమన్నా ధ్వంసం చేసేసారంట ప్రొక్లైన్లతో. అరే ఎందుకు ముఖ్యమంత్రి గారికి ఇంత ఆర్భాటాలు అట్టహాసాలు? చక్రవర్తులు రాజులు కూడా ఈ విధంగా లేదే? రాజు విడలే రవితేజ వల్రగా అని చెప్పేసి ఈయన పర్యటిస్తే ఇది ఎలా ఉందంటే పిల్లికి చిలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుంది. జగన్ పర్యటన అంటే ప్రజలు భయపడే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకు ఈయనకు అంత ప్రాణభీతి? ప్రాణం మీద అంత భయం ఎందుకు ఈయనకు? అంటే నీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల నీకు ప్రజల్లో నుండి అనుకూలమైన అనుకోని సంఘటన జరుగుతాయని భయమా నీకేమన్నా? తర్వాత నిన్న ఒంగోలులో ఈయన క్యాన్వాయ్ కోసం వినుగొండ నుండి తిరుమలకు పోతున్న శ్రీనివాస్ అనే ఒక అతని కారును ఆడోళ్ళు ఉన్నారు, పిల్లోళ్ళు ఉన్నారు, రాత్రిపూట 10 గంటలప్పుడు దౌర్జన్యంగా రౌడీజంగా అధికారులు వచ్చేసి ఆయన కారును తీసుకొని పోవడం, ఇల్లును రోడ్డు మీద వదిలేసి. అంటే ఏమిటిది? స్టేట్ టెర్రరిజం, స్టేట్ రౌడీజం. అంటే రాజ్యమే రౌడీజం ప్రోత్సహిస్తా ఉందా? ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా దించేస్తే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదు.